హలో మై డియర్ వ్యూవర్స్, అందరికీ వందనాలు. ఐ వన్స్ అగైన్ వెల్కమ్ యూ హార్ట్లీ టు మై ఛానల్. సండే రోజున మనం ఒక క్రొత్త టాపిక్ని తీసుకోవడం జరిగింది. అంటే జస్ట్ నిన్నగాక మనం డే బిఫోర్ ఎస్టర్డే, దట్ ఈజ్ బేసిక్ ఇంగ్లీష్ వర్సెస్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. అంటే పాతకాలపు ఇంగ్లీషు మోడర్నైజ్డ్ అనమాట, అడ్వాన్స్డ్, క్రొత్తగా అది ఎలా ఉపయోగించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియో చేయటం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈరోజు రెండో వీడియో కూడా చేయటం జరిగింది. గత వీడియోలో దగ్గర మనం ఒక 25 చూడటం జరిగింది. ఈరోజు కూడా సాధ్యమైనంత వరకు ఎన్ని కవర్ అవుతాయో అన్నీ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అండి, ఓల్డ్ ఏజ్ ఇంగ్లీష్ మనం ఉపయోగించడం కాకుండా క్రొత్త వరవడిని మనం క్రొత్త పదాలు క్రొత్త సెంటెన్స్లను ఉపయోగించడానికి ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. దయచేసి ఇది అందరూ ఫాలో అవ్వండి. చూడండి, పార్ట్ టూ, బేసిక్ ఇంగ్లీష్ వర్సెస్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, నార్మల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్ అని కూడా మనం వీటిని పేరుతో పిలవచ్చు అన్నమాట. ఫస్ట్ చూడండి, ఇట్ ఈజ్ నాట్ డిఫికల్ట్ థింగ్ టు డూ. అది అంత కష్టమైనటువంటి సమస్య కాదు ఆ పని చేయటానికి అని అర్థం. ఇట్ ఈజ్ నాట్ డిఫికల్ట్ టు డూ, డిఫికల్ట్ థింగ్ టు డూ, ఏదైనా పని చేయటం అంత పెద్ద కష్టమేమీ కాదని మనం యథాలాపంగా ఇది వరకు మనం ఉపయోగించేటటువంటి అది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో చూడండి ఏమవుతుందో, ఇట్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. రాకెట్ సైన్స్ అనేటటువంటిది కొంచెం కష్టమైనటువంటిది అన్ని సైన్స్ల కంటే, ఎందుకంటే ఏవియేషన్ పైకి వెళ్ళాలి, అనేక రకాలైనటువంటి డీల్స్ విత్ రాకెట్స్ అండ్ ఏరోప్లేన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే రాకెట్ సైన్స్ అంత కష్టమైంది కాదు అని చెప్పటానికి ఇది ఉపయోగించాడనమాట. ఇట్ ఈజ్ నాట్ డిఫికల్ట్ థింగ్ టు డూ, ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు, ఇది రాకెట్ సైన్స్ అంత కష్టమైంది కాదు అని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చెప్పాడనమాట. అంటే బేసిక్ ఇంగ్లీష్కిని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్కి. నెక్స్ట్ చూడండి, సిగరెట్ టీ ఏకవచనమైన బహువచనమైన ఎస్ చేర్చాలి. సిగరెట్ టీస్ సిగరెట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ ఫర్ రాయలేదు. సిగరెట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సహజంగా మన ప్రతి పెట్టి మీద రాస్తూనే ఉంటాడు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటూ ఉంటాడు, అది చూస్తూనే ఉంటాడు. మనం చేసే పనులు మనం చేస్తూనే ఉంటాం, ఎస్పెషల్లీ మీ మోర్ దెన్ 2 ప్యాకెట్స్ ఐ స్మోక్ ఎవ్రీడే. మరి లేదా స్టాట్యూటరీ వార్నింగ్ ఇవ్వడా ఇస్తాడు, మద్యప్రాణాన్ని మద్యం హానికరమైన కూడా ఉంటుంది, అయినా తాగటం మనం, అయినా సిగరెట్లు పీల్చడం. సరే, ఇది ఇంగ్లీష్లో, అంటే ఓల్డ్ ఇంగ్లీష్లో సిగరెట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, అంటే స్మోకింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. దానికి చూడండి, ఫ్యాక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, అంటే ఫ్యాక్స్ అనేటటువంటి పదం ఈ సిగరెట్స్ అనేటటువంటి పదానికి సబ్స్టిట్యూట్ కింద వాడాడు, దానికి బదులుగా ఇది. అంతకుముందు మనకు ఫ్యాక్స్ అంటే ఏంటో తెలియదు, ఇప్పుడు తెలిసింది మనకి. నెక్స్ట్, హౌ ఆర్ యూ, సహజంగా మనం ఎక్కువగా ఉపయోగించేటటువంటి పదం ఇది. హౌ ఇట్ ఈస్ గోయింగ్, ఎలా జరుగుతుంది, నువ్వు ఎలాగున్నావు, హౌ ఇట్ ఈస్ గోయింగ్. నెక్స్ట్, యూఆర్ టీజింగ్ మీ, నన్ను హేళన చేస్తున్నావు, నన్ను ఏడిపిస్తున్నావు అని చెప్పేటటువంటి ఈ బేసిక్ ఇంగ్లీష్కి యూఆర్ వైండనింగ్ మీ. వైండనింగ్ అంటే చుట్టటం. ఐ ఆమ్ వైండనింగ్ ద కీ, ఇది వరకు వచ్చింది మనకి ఈడియమ్స్లో. ఏంటి, ఐ ఆమ్ గివింగ్ కీ టు వాచ్ అనేటటువంటిది రాంగ్ సెంటెన్స్ కనుక ఐ ఆమ్ వైండనింగ్ ద వాచ్ అని. సో ఇక్కడ వీడేమన్నాడు, యు ఆర్ టీజింగ్ మీ, నన్ను హేళన చేస్తున్నావు, ఆట పట్టిస్తున్నావు అనేదానికి యు ఆర్ వైండనింగ్ మీ, నన్ను చుడుతున్నావు అంటే నన్ను ఆట పట్టిస్తున్నావు, నన్ను హేళన చేస్తున్నావు అని ఆ అర్థంతో అది చెప్పబడింది అనమాట. నెక్స్ట్, షీ హ్యాస్ గాట్ ఎ లాట్ ఆఫ్ మనీ.
ఆ అమ్మాయి దగ్గర చాలా డబ్బు ఉంది. షీ ఏంటి, హీ ఏంటి, దే ఏంటి, ఎవరికైనా ఇది ఉపయోగించుకోవచ్చు. షీ హ్యాస్ గాట్, ఆ అమ్మాయి కలిగి ఉంది ఎ లాట్ ఆఫ్ మనీ, చాలా ఎక్కువ డబ్బుని కలిగి ఉన్నది అని అర్థం అన్నమాట. దానికి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడు, షీ హ్యాస్ అబ్సల్యూట్లీ లోడెడ్. ఏ లోడెడ్ అంటే గన్నం, అందులో బుల్లెట్లు లోడ్ చేయటం. సహజంగా అక్కడ ఉపయోగిస్తాం ఎక్కువగా ఆ పదాన్ని. షీ హ్యాస్ అబ్సల్యూట్లీ లోడెడ్, పూర్తిగా నింపబడింది. ఏంటి నింపబడింది, డబ్బుతో నింపబడింది. అంటే దీనికి ఈక్వల్ పదం అనమాట. షీ హ్యాస్ గాట్ ఎ లాట్ ఆఫ్ మనీ అంటానికి షీ హ్యాస్ అబ్సల్యూట్లీ లోడెడ్. ఇది సెంటెన్స్ మనం ఎక్కడన్నా ఉపయోగిస్తే బాగానే ఉంటుంది, కానీ అవతల వాళ్ళకి వీటి గురించి అవగాహన లేకపోతే ఆ డబ్బు లేదా ఏదో అనుకుంటాడు, బాగా లోడ్ అయిపోయింది ఏదో అనుకోవచ్చు, వేరే అర్థంలో కూడా ఉపయోగించుకోవచ్చు. సో స్టాప్ వేస్టింగ్ టైం, ఆరవది స్టాప్ వేస్టింగ్ టైం. టైం ఎందుకని వేస్ట్ చేస్తావు, ఏదైనా వర్క్ చేసుకో, చదువుకో, ఏదైనా పని చూసుకో అంటాం కదా, అదనమాట. స్టాప్ వేస్టింగ్ టైం, దానికి స్టాప్ సిట్టింగ్ అరౌండ్. వేస్టింగ్ టైం చేసేటప్పుడు అలా కూర్చొని ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఏ పని చేయరు, అదే దానికే స్టాప్ సిట్టింగ్ అరౌండ్. అటు ఇటు కూర్చుని అటు ఇటు చూడకుండా, దిక్కులు చూడకుండా పని చేయరా బాబు అని చెప్పడానికి స్టాప్ వేస్టింగ్ టైం అనే దానికి మనం స్టాప్ సిట్టింగ్ అరౌండ్ అని ఉపయోగించడం జరిగింది. సో ఏడవది, ఇట్ ఈజ్ టైం టు స్టడీ. ఇది చదువుకునేటటువంటి సమయము. సహజంగా పిల్లల ఏ క్లాస్ పిల్లని పొద్దున్న వెళ్తారు, స్కూల్లో ఉంటారు, మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి వస్తారు, వాళ్ళ తల్లి ఏదో స్నాక్స్ అయ్యి వస్తుంది, కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నాన్న స్టడీ 7 నుంచి 8 వరకు, లేకపోతే 6 to 7 వరకు, ఇట్ ఈస్ టైం టు స్టడీ. దాన్ని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో అలా చెప్తా ఉంటాం మనం, ఇట్ ఈస్ టైమ్ టు హిట్ బుక్స్. చూడండి చక్కగా ఉంది ఆ పదం. అంటే ఇది పుస్తకాలను కొట్టడానికి సరైన టైం అని కాదు అర్థం, అక్కడ పుస్తకాలు చేసి చదవండి అని అర్థం. హిట్ బుక్స్, డోంట్ టేక్ ద ఇన్నర్ మీనింగ్స్ ఆఫ్ ఇట్. ఇందులో ఉన్న పదాలకు తీసుకోకండి, ఈడియమ్స్ కానీ ఫ్రేజెస్ కానీ, అలాగే అడ్వాన్స్డ్ ఈటికి కానీ, వాటిలో ఉండే పదాలు వేరు, వాటికి వచ్చేటటువంటి టోటల్గా వచ్చేటటువంటి అర్థం వేరన్నమాట. సో ఈ విధంగా ఇట్ ఇస్ నాట్ డిఫికల్ట్ థింగ్ టు డూ, దానికి ఇట్ ఇస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. సిగరెట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఫ్యాక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, హౌ ఆర్ యూ, హౌ ఇట్ ఈస్ గోయింగ్, యు ఆర్ టీజింగ్ మీ, యు ఆర్ వైండనింగ్ మీ, షీ హ్యాస్ గాట్ ఎ లాట్ ఆఫ్ మనీ, షీ హ్యాస్ అబ్సల్యూట్లీ లోడెడ్, స్టాప్ వేస్టింగ్ టైం, స్టాప్ సిట్టింగ్ అరౌండ్, ఇట్ ఈస్ టైమ్ టు స్టడీ, ఇట్ ఈస్ టైమ్ టు హిట్ ద బుక్స్. చూడండి మరొక కొన్ని పదాలు తీసుకోవటం జరిగింది. 8వది, సెండ్ మీ ఏ మెసేజ్ లేటర్. సహజంగా ఇది ఫోన్కు సంబంధించినటువంటిది. సెండ్ మీ ఏ మెసేజ్ లేటర్, దయచేసి ఒక మెసేజ్ నాకు తర్వాత పెట్టు అని. అప్పుడు దీనికి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ హిట్ మీ అప్ లేటర్, కంప్లీట్ కాంట్రవర్షియల్ అది పదం. హిట్ మీ అప్ లేటర్, తర్వాత నన్ను కొట్టు అని దీని డైరెక్ట్ అర్థం వస్తుంది. కానీ హిట్ మీ అప్ బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే హిట్ మీ అప్ లేటర్. వాడు ఏదో మాట్లాడుతుంది మన ఫ్రెండ్స్ తోటి, ఐఎమ్ బిజీ, హిట్ మీ అప్ లేటర్ అన్నాం అనుకోండి, అవతల వాడికి అర్థమైతే ఆహా ఇటు మెసేజ్ తర్వాత పెట్టమంటున్నాడు అని అర్థం చేసుకుని వాడు తర్వాత చేస్తాడనమాట. సో అది గివ్ ఇట్ ఎ ట్రై, అంటే ప్రయత్నం చెయ్యి, గివ్ ఇట్ ఎ ట్రై. ఇట్ అంటే దానికి, ట్రై ప్రయత్నం చేయి, గివ్ అంటే ఇచ్చటాన్ని కాదు, ప్రయత్నం చెయ్యి అని అర్థం అనమాట. దానికి గివ్ ఇట్ ఎ షార్ట్, ఒక షార్ట్ కొట్టమని కాదు, అది కూడా షార్ట్ అంటే అక్కడ ప్రయత్నం చెయ్యనే అర్థం అనమాట. నెక్స్ట్, మెనీ చాలా, న్యూమరస్ చిన్న పదాలు ఇవి. మెనీ అంటే చాలా, న్యూమరస్ అంటే చాలా ఎక్కువగా అని అర్థం. అదేవిధంగా షో, చూపించు, డెమాన్స్ట్రేట్.
మన డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, చూపించడానికి ఉపయోగించే ప్రొనౌన్స్ అని మనం చెప్పుకున్నాం కదా. షో చూపించటం అన్నమాట. షో అంటే డెమాన్స్ట్రేటివ్ నౌన్. నెక్స్ట్ ఆల్సో కూడా. ఆల్సో అంటే కూడా. మోర్ ఓవర్ ఇంకా ఎక్కువ అంటే దగ్గర దగ్గర మీనింగ్స్ అన్నమాట. నెక్స్ట్ బై కొనుట, దానికి పర్చేజ్. పర్చేజ్ అన్నా ఒకటే, బై అన్నా ఒకటే. నెక్స్ట్ యూజ్ ఉపయోగించు. మామూలుగా ఎత్తి ఎంత ఆలోచించినా మనకు దీనికి సమాన పదార్థం ఏంటి అనేటటువంటి డౌట్ మనకు వస్తూనే ఉంటుంది. కానీ ఉపయోగించు అంటే ఎక్స్ప్లాయిట్, పూర్తిగా ఉపయోగించుకోవటం. నెక్స్ట్ ఐ ఆమ్ ఈటింగ్ ఫుడ్, నేను అన్నము తినుచూ ఉన్నాను. దానికి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో ఐ ఆమ్ హ్యావింగ్ ఏ మీల్, నేను ఒక మీల్ని కలిగి ఉన్నాను అంటే తింటున్నాను అని అర్థం అన్నమాట. చూడండి, మనకి ఇదివరకు హ్యావ్ కానీ సీ కానీ లవ్ కానీ హేట్ కానీ ఇలాంటి వెర్బలకి ఇంగు చేరకూడదని వచ్చింది. ఐఆమ్ లవింగ్, ఐఆమ్ హేటింగ్, ఐఆమ్ హ్యావింగ్ అనే రాకూడదని మన గ్రామంలో చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఈ మోడర్న్ ఇంగ్లీష్లో ఏం చేశాడు, హ్యావ్కి ఇంగు చేర్చాడు. అంత మారిపోయింది. థ్యాంక్ యూ అని మనం THANKE YOU రాసేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు THAN క్యూ పెట్టేస్తున్నాడు, లేదా THANKE యూ పెడుతున్నాడు క్యాపిటల్ లెటర్. ఇది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, మరి మారిపోయింది. దాన్ని బట్టి మనం మారాలి, తప్పని అనుకోకూడదు. మాస్టర్ గారు హ్యావింగ్ అనేది ఉండదన్నారు కదా, ఇక్కడ అంటే ఇక్కడ వచ్చింది అంతే. నెక్స్ట్ లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా ఉండనివ్వు. లీవ్ మీ అలోన్, దానికి గివ్ మీ ఎ బ్రేక్. ఏదో బాగా కష్టపడిపోయిందో చెప్పినట్టుగా, గివ్ మీ కాసేపు ఆగండి అన్నట్టుగా ఉంది ఇక్కడ ఈ పదం. కానీ నన్ను ఒంటరిగా ఉండనియ్యటానికి గివ్ మీ ఏ బ్రేక్. సో ఈ విధంగా మనం సెండ్ మీ ఏ మెసేజ్ లేటర్, దానికి హిట్ మీ అప్ లేటర్, గివ్ ఇట్ ఏ ట్రై, గివ్ ఇట్ ఏ షార్ట్, మెనీ నా హ్యూమరస్, షో డెమాన్స్ట్రేట్, ఆల్సో మోర్ ఓవర్, బై అంటే పర్చేజ్, యూజ్ అంటే ఎక్స్ప్లాయిట్, ఐఆమ్ ఈటింగ్ ఫుడ్ అంటే ఐఎమ్ హ్యావింగ్ ఏ మీల్, లీవ్ మీ ఏ లోన్, గివ్ మీ ఏ బ్రేక్. ఈ విధంగా ఇప్పటి వరకు మనం 16 చూసాం. ఇంకొన్ని చూద్దాం. చూడండి, మరికొన్ని పదాలు తీసుకోవడం జరిగింది 25 అవుతాయి ఈ రోజుకి. 17వది యు ఆర్ సో బ్యూటిఫుల్. సహజంగా ఇది ఎక్కువగా ఉపయోగించే పదమే మనం. నీవు చాలా అందంగా ఉన్నావు. బాగా గుర్తుంచుకోండి, బ్యూటిఫుల్ అనేటటువంటి పదం ఓన్లీ ఫర్ ఫిమేల్, ఆడవాళ్ళకు ఉపయోగం. బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ ఉమెన్ అలా అనాలి అంటే, కానీ బ్యూటిఫుల్ బాయ్ అనకూడదు. అది కూడా మా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. హ్యాండ్సమ్ బాయ్ అనాలి, హ్యాండ్సమ్ మ్యాన్ అనాలి, అందుకని హ్యాండ్సమ్ గర్ల్ అనకూడదు. సో అది బాగా గుర్తుంచుకోండి. అందుకే ఇక్కడ యు ఆర్ ఎ బ్యూటిఫుల్ అంటే అమ్మాయిని ఉద్దేశించా అన్నాడని అనుకోవాలి మనం. సో దానికి యు ఆర్ గార్జియస్, ఇది చాలా ఎక్కువగా సినిమాల్లో అట్లా ఉపయోగిస్తుంటారు. అంటే గార్జియస్ అంటే చాలా అర్థంగా ఉన్నావు. నెక్స్ట్ కెన్ ఐ కమ్ టుమారో, నేను రేపు రావచ్చా, రాగలనా. ఏటి కెన్ అనేటటువంటి హెల్ప్ బ్యాంక్ తోటి ప్రశ్న తయారైందండి. అందుకేమన్నాడు, కెన్ ఐ కమ్ టుమారో, రేపు నేను రాగలనా. దానికి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో కెన్ ఐ డ్రాప్ ఇన్ టుమారో. సహజంగా డ్రాప్ అంటే ఎవరన్నా మన బండి మీద కారు మీద వెళ్ళి దించడాన్ని డ్రాపింగ్ అంటాం, డ్రాప్ చేయటం అంటే. కానీ ఇక్కడ రావచ్చు అనేటటువంటి అర్థాన్ని తెలియజేయటానికి ఇక్కడ కెనాయి ఉంది, ఇక్కడ కెనాయి ఉంది. కమ్ అనే దానికి బదులుగా ఇక్కడ ఏంటి, డ్రాప్ అన్నాడు. డ్రాప్ ఇన్ అంటే కమ్ అని అర్థం అన్నమాట. సో కెనాయి కమ్ టుమారో అంటే కెనాయి డ్రాప్ ఇన్ టుమారో. ఇవన్నీ చిన్నవి. నీడ్ అంటే అవసరము. ఐ నీడ్ సమ్ ఫుడ్, ఐ నీడ్ సమ్ రెస్ట్, ఈ విధంగా మనం ఉపయోగిస్తాం. దానికి రిక్వైర్, రిక్వైర్ అంటే అవసరము, కోరుట అని అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్ జాబ్. జాబ్ అంటే ఏంటంటే సహజంగా ఏదన్నా ఉద్యోగం, అందుకని ఆక్యుపేషన్. మీరు అప్లికేషన్ దాటేటప్పుడు, బయోడేటా పెట్టేటప్పుడు ఆక్యుపేషన్ అని అడుగుతాడు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఏదైనా ప్రైవేట్ కంపెనీయా లేదా ప్రొఫెషన్ ఏమైనా తీసుకున్నావా అన్న ఉద్దేశంతో వాడు
జాబ్ అనేదానికి ఆక్యుపేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆస్క్ అంటే అడుగుట, దాన్ని ఇంక్వైర్. ఇంక్వైర్ అంటే పరిశోధించటాన్ని మనం సహజంగా అర్థం చేసుకుంటాం, కానీ ఆస్క్ అనేదానికి కూడా ఇంక్వైర్ అని, ఇది కూడా అడుగుటాన్ని అర్థం వస్తుందని మీరు అనుకోవాలి. నెక్స్ట్ థింక్, ఆలోచించు. కన్సిడర్, మనం లెటర్ రాస్తాం ఏ పెద్ద మినిస్టర్ కూడా, ప్లీజ్ కన్సిడర్ మై అప్లికేషన్, అంటే నా అప్లికేషన్లో ఉన్న అంశాలను మీరు ఆలోచించండి, మీ దృష్టిలో పెట్టుకుని ఏదో ఒకటి చేయండి అని చెప్పి. కన్సిడర్ అన్నా థింక్ అన్నా ఒకటే అర్థం. నెక్స్ట్ లివ్, నివసించుట. చాలామంది లైవ్ అని కూడా అంటారు. లైవ్ అంటే అప్పటికప్పుడు జరిగేటటువంటిది, ఆటో పాటో ఏదో జరిగేదాన్ని మనం చూస్తాం. ఇప్పుడు క్రికెట్ వస్తుంది, లైవ్ వస్తుంది అనుకోండి, దాన్ని లివ్ అంటారు, లైవ్ అంటాం. అంటే అక్కడ జరుగుతున్న యథావిధంగా చూస్తాం. ఇక్కడ లివ్ అంటే మాత్రం నివసించుట అని అర్థం. దాన్నే రిసైడ్, ఈ రిసైడ్ అంటే నివసించి, రెసిడెన్స్ ఇందులోంచి వచ్చిందే నౌన్. ఇదంటే వెర్బ్ ఇది, రెసిడెన్స్ అంటే నౌన్, నివాసము, నివసించుట. ఇక్కడ లివ్ లాగా వెర్బ్ కనుక ఇక్కడ కూడా రిసైడ్ అనేటటువంటి వెర్బ్. సీమ్, అగుపించుట. హీ సీమ్స్ టు బి ఏ డాక్టర్, అతను డాక్టర్లా కనిపిస్తున్నాడండి అని అంటాం కదా. సో సీమ్స్ అంటే ఎపియర్, హీ ఎపియర్స్ టు బి ఏ డాక్టర్, లేదా హీ సీమ్స్ టు బి ఏ డాక్టర్, ఇది సీమ్ అనేదానికి ఎపియర్. లాస్ట్ ఇది టెల్, చెప్పుట. ఇన్ఫార్మ్, తెలియచేయుట. తెలియచేయుట అన్నా చెప్పుట అని రెండు ఒకటే, వేరువేరుగా ఉన్నటువంటి తెలుగులో, కానీ ఇది ఒక బేసిక్ ఇంగ్లీషు, ఇదేమో. సో ఈ విధంగా మనం ఈరోజు మనం రేట్ తీసుకోవడం జరిగింది. చూడండి, యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ గార్జియస్, కెన్ ఐ కమ్ టుమారో, కెన్ ఐ డ్రాప్ ఇన్ టుమారో, నీడ్ రిక్వైర్, జాబ్ ఆక్యుపేషన్, ఆస్క్ ఇన్క్వైర్, థింక్ కన్సిడర్, లివ్ రిసైడ్, సీమ్ అపియర్, టెల్ ఇన్ఫార్మ్. ఈ విధంగా మనం గత వీడియోలో పాతిక, ఇప్పుడు అంటే బేసిక్ ఇంగ్లీష్కి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్కి ఉన్నటువంటి తేడా సాధ్యమైనంత వరకు ఇవి ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. బాగుంటుంది ఇంగ్లీషు ఎప్పుడు పాచంతకాయ పచ్చడిలాగా పాతవే కాకుండా కొత్తవి కూడా మనం ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. సబ్స్క్రిప్షన్స్ అసలు ఏం పెరగట్లేదు, వ్యూస్ కూడా రెండు రోజులకే కనీసం 40-50 కూడా రావటం కష్టం అవుతుంది. ఐ డోంట్ నో, ఇట్స్ మై ఫాల్ట్ అనేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇఫ్ యు లైక్ మై వీడియో అండ్ లైక్, ఐ కెనాట్ ఇన్సిస్ట్ యూ, మిమ్మల్ని బలవంతం చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాల్సినది లేదు. ఏదైనా యూ కెన్ టేక్ ద బుల్ టు ద వాటర్, కావులు నీటి దగ్గర తీసుకెళ్ళి, బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. దానికి దాహం అయితేనే తాగుతాను, బలవంతంగా తాగించలేదు కదా. సో నేను ఎంత చెప్పినా మీకు ఇష్టమైతేనే దాన్ని మీరు చేయగలుగుతారు, సబ్స్క్రిప్షన్ చేయటం కానీ షేర్ చేయటం కానీ ఇలాంటి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియో. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ, ఆల్ ఆఫ్ యూ, టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.